हाय हेलो नमस्ते, दिस इज शोभा। वेलकम टू शोभा क्रिएशंस। मुझका प्लीज़ ना चैनल लाइक चेंडी, शेयर चेंडी, सब्सक्राइब चेंडी, थैंक यू सो मच। मार्केट लो फ्रूट्स स्टोर चेसे बॉक्सेस उंटाय कदंडी, वाट तोटी ई विधंगा ब्यूटीफुल टेबल नी तैयार चेस्तुन्नानमाट। जूट तोटी दानिकी फ्रूट बास्केट, जूट क्लॉथ कावाली। ई विधंगा ई फ्रूट बास्केट नी ई विधंगा कट चेसुकोवालनमाट, क्रॉस गा अंटे लेग्स లాగ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి। ఫోర్ సైడ్స్న కార్నర్స్లో జూట్ రోప్ని చుట్టేసుకోవాలి, చక్కగా నీట్గా చుట్టుకోవాలన్నమాట, గ్యాప్ లేకుండా। ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి, ఈ విధంగా అన్నమాట, చక్కగా అన్ని వైపులా ఫోర్ సైడ్స్న కూడా ఈ విధంగా చుట్టేసుకోవాలి। ఇప్పుడు వేస్ట్గా ఉన్నటువంటి వైర్ కానీ లేకపోతే పాత ఓల్డ్ చార్జర్స్ ఉంటాయి కదండి వైరు, దాన్ని ఈ విధంగా రౌండ్ సర్కిల్గా చుట్టుకోవాలన్నమాట। అంటే యూస్ చేయిందండి, యూస్ చేసేది కాదు, ఉపయోగం లేకుండా పక్కన పడేసి ఉంటాం కదా, వాటిని మాత్రమే తీసుకోండి। ఇప్పుడు దీనికి రోప్ చుట్టేసేయాలన్నమాట, రోప్ చుట్టేసి ఈ విధంగా సర్కిల్స్ చేసి పెట్టుకోవాలి, ఎన్ని కావాలో అన్ని చేసి పెట్టుకోవాలన్నమాట। ఈ సర్కిల్స్ అన్నీ ఈ విధంగా తయారు చేసి పెట్టుకుందాం। ఇది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ టేబుల్। ఈ సర్కిల్స్ని ఈ విధంగా బెండ్ చేసి మధ్యలో ఊలతోటి చుట్టేయాలన్నమాట, ఈ విధంగా। ఫైనల్గా హాట్ గ్లూ గన్ తోటి స్టిక్ చేసేయాలి। మళ్ళీ ఈ విధంగా రెండింటిని తీసుకొని ఈ రెండింటిని కూడా ఊలతోటి చుట్టేసుకోవాలి అక్కడ, ఈ విధంగా అన్నమాట। ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలి। ఈ డిజైన్ ఈ మోడల్లో వస్తుందండి, చుట్టానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట। ఇప్పుడు బాస్కెట్ తీసుకొని బాస్కెట్కి ఈ విధంగా సెట్ చేసుకున్నాం అన్నమాట, హాట్ గ్లూ గన్ తోటి ఈ విధంగా అంటించుకుందాం। ఒక డిజైన్, ఒక సర్కిల్, నెక్స్ట్ డిజైన్, ఈ విధంగా టూ రోస్ మనం అంటించుకుందాం అన్నమాట, ఈ విధంగా అన్నమాట। సైడ్స్న ఓన్లీ డిజైన్సే వచ్చినాయండి, సర్కిల్ రాలేదు। ఫ్రంట్ వైపున గ్యాప్ ఉంది కాబట్టి మధ్యలో సర్కిల్ పెట్టాను అన్నమాట, సర్కిల్లో మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి నేను కొంచెం డిజైన్ లాగా పెట్టాను। తర్వాత పై వైపున జూట్ క్లాత్ని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి, చుట్టూ కూడా జూట్ తోటి ఈ విధంగా అంటించేసేయాలన్నమాట। పైన కొద్దిగా గ్యాప్ వచ్చిందండి, ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి నేను టేప్కి ఈ విధంగా రోప్ని అంటించాను, ఒక 7 రోస్ వరకు ఇలా అంటించేసాను అనమాట। అంటించేసి ఎంత లెంత్ కావాలంత తీసుకొని ఈ సైడ్ గ్యాప్ వచ్చింది కదండి, దాన్ని ఈ విధంగా క్లోజ్ చేసేసాను అనమాట। ఇప్పుడు పైన అంతా కవర్ అయిపోతుంది, చూసారా సెంటర్లో ఈ విధంగా చిన్న డిజైన్ పెట్టానండి, ఒక పోల్ కూడా అంటించాను అనమాట, కంప్లీట్ అయిపోయిందండి। అన్ని వైపులు కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా జూట్ రోప్ని చుట్టేసేసాను। ఇప్పుడు జూట్ రోప్ సన్నగా దారాలు వస్తుంటాయండి, వాటన్నిటిని ఈ విధంగా లైటర్ తోటి కాల్చేసేయాలన్నమాట, జాగ్రత్తగా కాల్చండి ఈ విధంగా అనమాట। చూసారా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, థ్యాంక్ యూ సో మచ్।